హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఈ వీడియో చూడబోయే ముందు నా ఛానల్లో ఇంకా మరిన్ని ఇలాంటి చాలా అద్భుతమైన క్లీనింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి ఇవి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి వీడియోస్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి ఇంకా మరి మనం వీడియో చూసేద్దాం నార్మల్గా వాష్ ఏరియాలో వాటర్ ఎక్కువగా వాడుతూ ఉంటాం ఎప్పుడూ తడిగా ఉండడం వల్ల నాచు బాగా పట్టేస్తుంది మెయిన్లీ టైల్స్ లేకుండా ఇలా గచ్చు ఉన్న ప్లేసెస్లో ఇలాంటి వాటిని బ్రష్తో క్లీన్ చేయడం చాలా పనిపడుతుంది చాలా శ్రమతో కూడుకుంది అలా ఏం కాకుండా చాలా సింపుల్గా ఒకే ఒక్క ఐటెం వేసి మనం క్లీన్ చేసుకోవచ్చు అది కూడా ఫైవ్ రూపీస్తోనే ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకుని హీట్ చేసుకోవాలి వాటర్ బబుల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మగ్ తీసుకుని బ్లీచింగ్ పౌడర్ని తీసుకోవాలి ఈ ప్యాకెట్ వచ్చి టెన్ రూపీస్ దీంట్లో నేను హాఫ్ మాత్రమే యూజ్ చేస్తున్నాను కాబట్టి మనకి ఫైవ్ రూపీసే ఖర్చు అవుతుంది బ్లీచింగ్ వేసిన తర్వాత దీంట్లో మనం హీట్ చేసి పెట్టుకున్న వాటర్ వేసుకొని కొద్దిగా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి మరీ పలుచుగా కలుపుకోకూడదు పలుచుగా కలుపుకుంటే మనకి క్లీనింగ్ అనేది సరిగా కాదు ఇప్పుడు ఇలా కలుపుకున్న దాన్ని మనం ఎక్కడైతే నాచు బాగా పట్టేసిందో ఆ ఏరియా అంతా ఇలా చల్లుకోవాలి నార్మల్గా పౌడర్ కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు అలా వేసుకునే కంటే ఇలా వేస్తే మొత్తం స్ప్రెడ్ అవ్వడం ఈజీగా అవుతుంది మనకి తొందరగా నాచు అనేది క్లీన్ అయిపోతుంది తర్వాత బ్రష్ కానీ చీపురు కానీ యూస్ చేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి ఫ్లోర్ అంతా నెక్స్ట్ గోడలకు కూడా నాచు పట్టేసింది కదా దాన్ని కూడా కొంచెం పైకి అంటే గోడలకు ఉన్న నాచుకు కూడా ఈ బ్లీచింగ్ అంతా కూడా ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయిన తర్వాత టూ అవర్స్ పాటు అలానే వదిలేసేయాలి బ్లీచింగ్ వేసిన తర్వాత మనం ఇక్కడ వాటర్ అనేది అస్సలు పడకుండా చూసుకోవాలి ఇది రెండు గంటలకి మొత్తం డ్రైగా అయిపోతుంది ఇలా డ్రై అయిపోయిన సరికే మనకి చూడండి అనేది సరిగా కనిపించట్లేదు బాగా డ్రై అయిపోయింది కాబట్టి కొద్దిగా నీళ్లు చల్లుకొని మనం బ్రష్ యూస్ చేసుకుని ఒకసారి బ్రష్ చేసుకోవాలి ఇలా బ్రష్ చేసినప్పుడు మనకి ఇదంతా కూడా చాలా సింపుల్గా వచ్చేస్తుంది బ్రష్ కూడా అస్సలు కష్టపడక్కర్లేదు చాలా సింపుల్గా ఇలా అంటేనే వచ్చేస్తుంది ఎందుకంటే డ్రై అయిపోయింది కాబట్టి ఈ బ్లీచింగ్ అంతా గోడలు ఉండిపోతుంది కాబట్టి ఇలా ఒకసారి రఫ్ చేసుకుంటే మొత్తం నాచు మురికితో పాటు మనకి ఈ బ్లీచింగ్ అంతా కూడా టోటల్గా క్లీన్ అయిపోతుంది దీనికంటే ఇంకా ఎక్కువగా నాచు పట్టేసినా లేదంటే మురికి బాగా ఉన్నా మనం నైట్ టైం వేసుకుని మార్నింగ్ క్లీన్ చేసుకున్నా ఇంకా చాలా ఈజీ అయిపోతుంది మనకి నెక్స్ట్ ఏంటంటే మొత్తం తర్వాత బ్రష్ చేసిన తర్వాత వాటర్ వేసుకుని వాష్ చేసేసుకోవాలి పైన ఉన్న నాచు కంప్లీట్గా పోతుంది ఇంకాస్తే ఏదైనా ఉంటే ఇంకొకసారి వాష్ చేసిన తర్వాత లైట్గా బ్రష్ చేసుకుని వాటర్తో క్లీన్ చేసుకుంటే మనకి ఈ ఏరియా అంతా చాలా నీట్గా ఉంటుంది ఇలాంటి ఏరియాస్ క్లీన్ చేయడానికి చాలామంది ఐరన్ రిజల్ట్స్ ఉన్న బ్రషెస్ని యూస్ చేస్తుంటారు అలా ఏం కష్టపడకుండా చాలా సింపుల్గా ఓన్లీ ఫైవ్ రూపీస్తోనే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనకి చాలా నీట్గా అయిపోతుంది నేను ఫస్ట్ చూపించిన వీడియోస్ లింక్స్ అన్నీ కూడా నేను ఐ కార్డ్స్లో ఇస్తాను నెక్స్ట్ అలా నెండ్ స్క్రీన్స్లో ఇస్తాను మీరు వీడియోస్ని ఖచ్చితంగా చూడండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్